వెల్కమ్ టు అత్తగారి వంటలు. ఎగ్ మలై కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. రోటీలోకి, ఫ్లేవర్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ కర్రీ కోసం మనం ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు 2 తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఒక 2 సెకండ్స్ అలా వేయించుకున్న తర్వాత 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలండి. చిన్న ముక్క అల్లం వేసుకోవాలి. 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 6 నుంచి 10 వరకు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత 5 మినిట్స్ వేయించుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకొని వేయించుకుంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతాయి. అలా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్ని చల్లారేంత వరకు ఉంచి పేస్ట్లా చేసుకోవాలి. 4 గుడ్లు తీసుకొని ఉడికించుకోవాలి. గుడ్లు పైతొక్కు తీసేసి ఇలా చూయించిన విధంగా కట్ చేసుకోవాలండి. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకున్నాం కదండీ, అవి చల్లగా అయిపోయాయి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. 1/2 టీ స్పూన్ సాయి జీరా వేసుకోవాలి. చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి. 1 ఇలాచి వేసుకోవాలి. 2 లవంగాలు వేసుకోవాలి. ఎక్కువ స్పైసెస్ యాడ్ చేసుకోవద్దు. గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కాగబెట్టుకున్న పాలని 250 ml వేసుకోవాలండి. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. సో మనం మిరియాల పొడి వేసుకుంటున్నాం కాబట్టి పచ్చిమిర్చి కూడా కొంచెం తగ్గించి వేసుకోవాలి. అలా కొంచెం వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని గ్రేవీలో వేసుకోవాలండి. మన గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోయే అన్ని వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా లేనట్లయితే గరం మసాలా వేసుకోవచ్చు. కొత్తిమీర పుదీనా ఆకులు సన్నగా తరిగి వేసుకోవాలి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లను కూడా వేసుకోవాలి. గుడ్లను వేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది మనకి పైకి తేలి గ్రేవీ కూడా చిక్కపడుతుంది. మరీ పలచగా చేసుకోవద్దు ఈ గ్రేవీని, కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఒక పచ్చిమిర్చి వేసుకొని పుదీనా కొత్తిమీర ఆకులు వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా రోటీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.